గురుగారు, తర్వాత మీ జీవన ప్రయాణంలో మీకు అంటే మీ జీవితంలో మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతి ఏమన్నా కలిగిందా? నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అంటే నాకు కలిగినది ఒక్కటే. ప్రత్యేకించి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, తమకున్నటువంటి కష్టాన్ని కానీ తనకున్న అనుమానాన్ని కానీ మనసు విప్పి నిష్కల్మషంగా మాట్లాడేటటువంటిది యథార్థానికి యువతీ యువకులే. ఎందుకనంటే, నేను ఒకసారి సీతారామ కళ్యాణం గురించి మాట్లాడితే నా దగ్గరకు ఒక ఆడపిల్ల వచ్చింది. నేను పలహారం చేస్తున్నా ఒక కాలేజీలో. పలహారం చేస్తుంటే వచ్చి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ప్రేమించడం తప్ప అని అడిగింది. నువ్వేం చదువుతున్నావు అని అడిగాను. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అంది. నువ్వు కాసేపు కూర్చో, పలహారం చేసి వస్తానని. నేను ఆ పిల్లతో ఆ వయస్సులో ఎందుకు చదువుకోవాలి, తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు అవి చెప్పాను. ఆ అమ్మాయి 4 ఏళ్ళు పోయాక నాకు నా దగ్గరికి వచ్చింది. నేను గుర్తుపట్టలేదు యథార్థంగా. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, మీరు ఆనాడు ఆ వయస్సులో ప్రేమ గురించి ఆలోచించడం ఎంత తప్పో చెప్పారు, జీవితాన్ని పండించుకోవడానికి ఆ వయస్సులో నేను ఏం చెయ్యాలో చెప్పారు, మీరు చెప్పిన మాట పరమసత్యం అనిపించింది. నేను ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇప్పుడు మనం ఇలా ఉండకూడదు, నువ్వు కూడా అలా వెళ్ళు, నేను కూడా ఇలా వెడతాను. ఆ తర్వాత జీవితాలు ఒబ్బిడయ్యాక పెద్దలు నిర్ణయిస్తే కలుసుకొని దంపతులు అవుదాం, ఇప్పటికీ మన ఇద్దరం ముందుకెడదామన్నారు. నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 2లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఆనాడు మీరు మా కాలేజీకి వచ్చి ఉండకపోతే నాకు ఒక అనుమానం ఉంది, మీతో మాట్లాడాలన్నప్పుడు మీరు విసుక్కున్న కుదరదు అని ఉండుంటే బహుశా నా జీవితం ఇలా ఉండేది కాదు. ఆనాడు మీరు ఓపిక చేసుకుని నాతో మాట్లాడింది నన్ను మార్చింది అంది. చాలదా? నా వల్ల ఒక్క జీవితం ఒబ్బిడైంది చాలు. నా జన్మకి సార్థక్యం, మా అమ్మ పొందిన ప్రసవ వేదనకి సార్థక్యం. అటువంటివి ఎన్నో, అవన్నీ మధురానుభూతి.